ప్రాబ్లం చూస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 × 4 ప్లస్ 1/1 × 4 1/4 × 7 సెవెన్ 1/3n-2 మైనస్ 3n-2 × 3n+1. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 × 4 4 × 7 ఇవి ఈ ఫస్ట్ టర్మ్స్ అన్ని ఏపీలో ఉంది, ఫస్ట్ మల్టిపుల్స్ అన్ని ఏపీలో ఉన్నాయి, దాని యొక్క కామన్ డిఫరెన్స్ 4. ఇందులో ఎంత టర్మ్ 3n-2 అవుతుంది. ఈ సెకండ్ టర్మ్స్ అన్నింటినీ ఏపీలో రాస్తే ఏపీలో ఉన్నాయి, వాటి యొక్క కామన్ డిఫరెన్స్ 3, దాని యొక్క ఎంత టర్మ్ 3n+1. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ న్యూమరేటర్ కాబట్టి దీని న్యూమరేటర్ని 4-1/1 × 4 ఇక్కడ 7-4/4 × 7 ప్లస్ అండ్ సోన్. ఇక్కడ న్యూమరేటర్ని ఈ రెండింటి యొక్క డిఫరెన్స్గా రాస్తే 3n+1 మైనస్ 3n+1 మైనస్ 3n-2 బై 3n+2 × 3n-2. ఇప్పుడు ఏమవుతుందంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 4/1 × 4 మైనస్ 1/1 × 4 ప్లస్ 7/4 × 7 మైనస్ 4/4 × 7 ప్లస్ అండ్ సో ఆన్. 3n+1 × 3n-2 మైనస్ 3n-2 × 3n-2 ఇలా ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే 1 − 1/1 × 4 ప్లస్ 7 క్యాన్సిల్ అయిపోతే 1/4 మైనస్ 1/7. 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా 3n+1 3n+1 అక్కడ 3n-2 3n-2 క్యాన్సిల్ అవుతుంది. సో అండ్ సో ఆన్. ఇక్కడ 1/3n-2 − 1/3n+1 సో 1/4 + 1/4 1/7 ఇక్కడ మైనస్ 1/7 వస్తుంది, అది క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్ వరకు మొత్తం ఆల్టర్నేట్గా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలేది ఏమవుతుందంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 − 1/1 ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మన డిఫరెన్స్గా రాసాం కదా, ఇక్కడ 3 డిఫరెన్స్ వచ్చింది, ఈ రెండింటికి 3 డిఫరెన్స్ వచ్చింది, కానీ మనకు ఉన్నది 1 కాబట్టి 1/3 డివైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా 1/3 అవుతుంది, ఇక్కడ 1/3 వస్తుంది. సో ఇక్కడ 1/3 × 1 − 1/3n+1 అన్నమాట. సో n టెన్స్ టు ఇన్ఫినిటీ, n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/3 × 1/3n+1 3n+1 కూడా n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/3n+1 టెన్స్ టు 0 అవుతుంది. ఇక్కడ 1/3 × 1 ఇంకా మిగిలేదు, అంటే 1/3 × 1 అంటే 1/3, ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ f(x)(x⁵ − a⁵x³ − a³). x ఈజ్ కంటిన్యూస్ ఎట్ x = a, దెన్ f(a) = ఎంత. కంటిన్యూటీని ఇచ్చి ఏమర్థం అవుతుందంటే ఇఫ్ f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x = a, దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a f(x)(f)a. ఇఫ్ f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x = a, లిమిట్ ఎక్స్టెన్స్ టు a f(x)(f)a ఉంది. అంటే మనం ఫైండ్అవుట్ చేయాల్సింది f(a). అంటే ఈ లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లిమిట్ అంటే ఏది, ఇదే కదా f(x). కాబట్టి మనం రాయాల్సినప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, లిమిట్ ఎక్స్టెన్స్ టు
एफ ऑफ एक्स अंटे एक्स पावर फाइव माइनस ए पावर फाइव बाय एक्स क्यूब माइनस ए क्यूब इधी मन कोई The extends to a x power 5 minus a power 5 by x cube minus a cube. Then x minus a to divide chase on upon the formula on the direct gun. Formula direct gun intend m by n into 5 by 3 into a power 5 minus 3. So you could have 5 by 3 into a power 5 minus 3 into 2. So 5 by 3 into a square option 3. Okay. Next, f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3, x not equal to 3. He is continuous at x is equal to 3. Then f must be defined at x is equal to 3. F of x is equal to x square minus 9 by continuous at x is equal to 3. Kabatti manam em rayali? Limit extends to 3, f of x is equal to f of 3. Limit extends to 3 f of x and a limit extends to 3 f of x and a x plus x square minus 9 by ikkada x square minus 2x minus 3 that is equal to limit extends to 3 ikkada x plus 3 into x minus 3 ga raichidani by denominator దీని ఫ్యాక్టరైజ్ చేస్తే మైనస్ త్రీ మైనస్ త్రీ ఫ్యాక్టర్స్ మైనస్ టూ ఇంటూ మైనస్ మైనస్ త్రీ ఫ్యాక్టర్స్ మైనస్ త్రీ ఇంటూ వన్ కింద రాయొచ్చు కాబట్టి డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ That is equal to limit extends to 3 x plus 3 into x minus 3 by x common chesthe x minus 3 into plus 1 common chesthe x minus 3 malli em avutundi that is equal to limit extends to 3 x minus 3 into x plus 3 by x plus 1 into x minus 3 x minus 3 x minus 3 x minus 3 cancel final ga x tend to 3 limit extends to 3 x plus 3 by x plus 1 avutundi extends to 3 kabatti 3 plus 3 ante 6 by 4 అంటే ఎంత అవుతుందంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3/2 అవుతుంది సో ఆన్సర్ వచ్చి 3/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 నెక్స్ట్ 17 వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 5 బై ఎక్స్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత f of x is equal to 1 plus 5x 1 plus x whole power 5 by x continuous at x is equal to 0 then f of 0 is equal to enter so f of 0 is equal to limit extends to 0 f of x so that is equal to limit extends to 0 f of x and 1 plus x whole power 5 by x that is equal to extends to 0 aithe 1 plus x 0 1 power infinity form vachindi 1 power infinity form ante formula enti deeni simplify cheyadaniki e power limit extends to 0 exponent into base minus 1 exponent 5 by x into base ante 1 plus x minus 1 deeni solve cheyali ante e power లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 5 బై ఎక్స్ ఇంటూ 1 1 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఉంటుంది
सो एक्स एक्स कैंसल दट इज ईक्वल टू पवर यूनिट एक्सटेंड्स टू जीरो पवर फाइव इज ईक्वल टू पवर फाइव आंसर एफ ऑफ एक्स इज इक्वल ई पॉवर एक्स माइनस वन बाय साइन के एक्स बाय एक्स स्क्वायर कंटिन्यूअस एट एक्स इज इक्वल जीरो एफ ऑफ जीरो इज इक्वल नाइन के इज इक्वल एंत कंटिन्यूअस एट एक्स इज इक्वल जीरो एफ ऑफ जीरो इज इक्वल नाइन अंटे कंटिन्यूअस एट एक्स इज इक्वल जीरो अंटे लिमिट एक्सटेंड्स टू जीरो एफ ऑफ एक्स इज इक्वल टू एफ ऑफ जीरो नाइन अनि इच्चाडु कबट्टी लिमिट एक्सटेंड्स टू जीरो एफ ऑफ एक्स अंड ई पवर kx minus 1 into sin kx by 4x square ఇది 9 కి ఈక్వల్ ఇందులో నుంచి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో నుంచి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ e పవర్ x minus 1 by x is equal to 1 లిమిట్ kx ఆల్సో 10 టు 0 e పవర్ kx మైనస్ వన్ బై ఎక్స్ కేఎక్స్ అని రాయండి ఇంటూ కేతో మల్టిప్లై చేయొచ్చు అలాగే సైన్ కేఎక్స్ బై ఇక్కడ కూడా కేఎక్స్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇక్కడ కే లేని రాశాం కాబట్టి దీన్ని కే స్క్వేర్తో మల్టిప్లై చేయండి ఇంటూ ఫోర్ కూడా ఉంది ఇంటూ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ బయటికి తీసుకొచ్చేసాను ఈ ఫోర్ నడువైపు తీసుకెళ్ళిపోతే 36 అవుతుంది దీని వాల్యూ కేఎక్స్ టెన్స్ టు జీరో అని రాసాం కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది ఇక్కడ కూడా దీని వాల్యూ 1 అవుతుంది సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 ఇంటూ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్ నడువైపు తీసుకెళ్ళిపోతే 36 అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది నెక్స్ట్ 19th క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ త్రీ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేని దగ్గర కంటిన్యూస్ అవుతున్నాను అంటే కంటిన్యూస్ అవ్వాలంటే ఏమవ్వాలి ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి ఎఫ్ ఆఫ్ జీరో అనేది ల్యాండాగా ఇచ్చాడు అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ త్రీ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ అంటే ఫోర్ ఎక్స్ బై టూ మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై టూ అంటే టూ ఎక్స్ బై టూ హోల్ బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఇప్పుడు మైనస్ టూ ఇంటూ టూ టైమ్స్ క్యాన్సిల్ సైన్ టూ ఎక్స్ బై టూ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ టూ ఎక్స్ బై టూ వన్ బై టూ కూడా బయటికి తీసుకొచ్చేయచ్చు టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ సైన్ టూ ఎక్స్ బై ఎక్స్ అంటే టూ ఉంటుంది ఇక్కడ టూ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ వన్ అవుతుంది టూ ఇంటూ వన్ అంటే మైనస్ టూ ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ప్రాబ్లం ఒకసారి చూస్తే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఫర్ ఆల్ ఎక్స్ కమ్మా వై బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ దెన్ ఎఫ్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సో బై ద గివెన్ డేటా ఎఫ్ ఈజ్ డిపెండ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై
The given function is satisfying this condition. मन की इच्छी फंक्षन ये फंक्षन दी कंडीशन सैटिस्फाई चेस्तुंदी अंटे f of x can be taken as kx. So this function satisfying the given condition. Why? F of x plus y అనే దాని మనం క్యాలిక్యులేట్ చేస్తే k into ఇది మనం అస్యూమ్ చేసుకుంటే కనుక లెట్ అస్ అస్యూమ్ f of x is equal to kx అని అనుకుందాం. ఇప్పుడు f of x plus y ఏమవుతుందంటే k into x plus y అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? kx plus ky. So as per the assumption kx ని f of x గా రాయొచ్చు. చేత f of x ని kx గా డిఫైన్ చేసాం. అప్పుడు ఇది f of x అవుతుంది. ky అనేది అల్టిమేట్గా f of y అవుతుంది. సో f of x plus y ఈజ్ ఈక్వల్ టు f of x plus f of y ని సాటిస్ఫై చేసే ఫంక్షన్ ఏదైనా ఉందంటే అది kx. k కెన్ బి ఎనీ రియల్ నెంబర్. సో వీ కెన్ చూజ్ f of x ఈజ్ ఈక్వల్ టు kx. f of x ని kxగా నేను తీసుకున్నాను. వాట్ ఈజ్ గివెన్? f of 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. f of 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే f of 1 ప్లేస్లో kx కాబట్టి k ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. k వాల్యూ 2. సో k వాల్యూ 2 అయితే f of 100 ఎంత? సో f of x ఈజ్ ఈక్వల్ టు kx కాబట్టి k ప్లేస్లో 2 పెడితే 2x అయింది. Therefore, f of 100 is equal to 2 into x value 100. కాబట్టి 2 into 100. Therefore, 200. Option 3. D by dx of log of 3 minus x square. By the formula, d by dx of log x is equal to 1 by x. So, 1 by x కాబట్టి 1 by x plus log modulus of 3 minus x square ఉంది. దీనికి ఇన్నర్ డేరివేటివ్ రాయాలి. ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీనికి ఎన్న డివైడ్ చేస్తే మైనస్ 2x అవుతుంది. సో 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే మైనస్ 2x బై 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది. సో ఇది మనకు మైనస్ 2x బై 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ y is equal to x power 7 7 power x divided by dx అంట. దీన్ని డైరెక్ట్గా యూవి రూల్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ యూవి రూల్ అప్లై చేస్తే డెరివేటివ్ వచ్చేస్తుంది. తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇది పై బై 2. దీని వాల్యూ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ పై బై 2 అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ పై బై 2. సైన్ పై బై 2 అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే 1. వన్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఆప్షన్ 4. డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది జీ ఆఫ్ ఎక్స్ అనుకోండి. సో డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ బై సైన్ వర్స్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ అవుతుంది. రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇది దీని వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కాస్ రూట్ ఎక్స్ దెన్ డివై బై డిఎక్స్ ఎంత? వెరీ సింపుల్, ఇది కాంపోజిట్ ఫంక్షన్. డివై బై డిఎక్స్ చేయాలంటే 1/ఎక్స్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్
इंटू डेरिवेटिव चेयाली इनर फंक्शन डेरिवेटिव चेयाली कॉस ऑफ रूट एक्स डेरिवेटिव अटे वन बाय कॉस रूट एक्स इंटू कॉस एक्स डेरिवेटिव माइनस साइन रूट एक्स इंटू रूट एक्स कैन डेरिवेटिव वन बाय टू रूट एक्स सो इकड़ मन की कॉस रूट एक्स साइन रूट एक्स बाय कॉस रूट एक्स अंटे माइनस टैन रूट एक्स बाय वन बाय टू रूट एक्स टैन रूट एक्स बाय टू रूट एक्स ऑप्शन फोर एंड वाई इज इक्वल टू लॉग ऑफ दिस वन डी बाय डी एक्स ఐపీఎల్ సమయం సింప్లిఫై చేస్తే వచ్చేది వన్ బై టూ ఎక్స్ డెరివేటివ్ చేయాలంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై ఎక్స్ వన్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి వన్ ఎక్స్ డెరివేటివ్ वन बै रूट एक्स स्क्वेयर माइनस वन डेरिवेटिव वन बै टू रूट एक्स टू इंटू रूट ओवर एक्स स्क्वेयर माइनस वन दी मल्ल एक्स स्क्वेयर माइनस वन कि डेरिवेटिव चे टू एक्स फस्ट स्टेप सो दी सिंपलीफाई चे वन बै एक्स प्लस रूट ओवर एक्स स्क्वेयर माइनस वन एलसीएम चे टू टू कैंसल इकड़ा रूट ओवर एक्स स्क्वेयर माइनस वन एलसीएम रूट ओवर एक्स स्क्वेयर माइनस वन प्लस एक्स सो एक्स प्लस रूट ओवर एक्स स्क्वेयर माइनस वन रे कैंसल वन बाय रूट ओवर एक्स स्क्वेयर माइनस वन ऑप्शन टू